హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈరోజు వీడియో వచ్చేసి ధనత్రయోదశి రోజు కనీసము ఈ వస్తువులలో ఒక్క అయినా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి అవి ఏ వస్తువులు ఏంటనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అలాగే ఈ వస్తువులు తెచ్చుకోవడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా మీకు చాలా వివరంగా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మొదటిగా మనము గవ్వలు కానించి మొదలు పెడతాం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి లక్ష్మీ గవ్వలు ఇవి కనీసం పదకొండు లేదా ఇరవై ఒకటి తెచ్చుకోండి అలాగే గోమత చక్రాలు కూడా తెచ్చుకోండి ఇవి పూజా సామాగ్రి దగ్గర దొరుకుతాయండి ఖచ్చితంగా ఈ ధనత్రయోదశి రోజు అమ్మవారికి ప్రీతికరమైన వాటిల్లో మొదటిది వచ్చేసి లక్ష్మీ గవలు అనమాట రెండవది వచ్చేసి మట్టి ప్రమిదలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం అలాగే శని దోష నివారణకు కూడా ఈ మట్టి ప్రమిదలు అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మట్టి ప్రమిదలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ ధనత్రయదశి రోజు తెచ్చుకొని ఆ తర్వాత నెల రోజులు దీపావళి తర్వాత కార్తీక మాసం మొత్తం మనము పూజలకు వాడుకోవచ్చు అనమాట అలాగే ఇంకొకటి ఏంటంటే రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ చెంబు అనేది తెచ్చుకోండి మీకు వీలైతే కనీసము రాగి చెంబు లేకపోతే మట్టి చెంబైనా తెచ్చుకోండి ఎందుకంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైనది రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ ఇనుము స్టీల్ మాత్రం తెచ్చుకోకూడదు అలాగే ఇంకొకటి వచ్చేసి వెండి బంగారం వీటల్లో మీరు కొనగలితే వెండి వస్తువులు అంటే వెండి కుందులు కానీ అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి కానీ ఏవైనా మీ స్తోమతను బట్టి తెచ్చుకోండి అలాగే కుంకుమ భరినలు కూడా దొరుకుతాయి వెండి అలాంటివైనా తెచ్చుకోండి లేదంటే ఇత్తడి రాగి ఏదైనా సరే అమ్మవారికి సంబంధించిన పూజలకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోండి అలాగే మీకు ఇంకా వీలైతే బంగారమైనా కొని తెచ్చుకోవచ్చు ఆ రోజు చాలా మంచిదనమాట ఇవన్నీ కాదనుకుంటే అమ్మవారి రూపు కానీ లేదంటే అమ్మవారి చిన్న విగ్రహం కానీ ఇలాంటివి కూడా మనము తెచ్చుకోవచ్చు అన్నమాట లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు ఇవి ఖచ్చితంగా తెచ్చుకోండి అలాగే ఇంకొక వస్తువు ఏంటంటే అమ్మవారికి ప్రీతిపాత్రమైంది ఉప్పు ఎందుకని చెప్తున్నామంటే అమ్మవారు సముద్రంలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి అమ్మవారు సముద్రం నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆ సముద్ర ఉప్పును అనేది తెచ్చుకోవాలి మళ్ళీ కళ్ళుప్పే తెచ్చుకోవాలండి ఒక ప్యాకెట్ ఖచ్చితంగా ఆ రోజు తెచ్చిపెట్టుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టం ఈ రాళ్ళ ఉప్పు అంటే కనీసం ఒక ప్యాకెట్ లేదంటే ఎవరు ఫ్రీగా ఉప్పు కాబట్టి ఒక ప్యాకెట్ అనేది ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలాగే చీపురు లక్ష్మీ స్వరూపంలో చీపురు ఒకటి లక్ష్మీ స్వరూపమైనటువంటి చీపురును కూడా మీరు ఈ ధనత్రయదశి రోజు కొనుక్కోవచ్చు ఉప్పు చీపురు రెండు చాలా మంచిదండి ఇవి ఎవరు మనకు కొనివ్వరండి మనమే తెచ్చుకోవాలి వేరే వాళ్ళు ఎవరన్నా ఫ్రీగా ఇస్తామన్నా కూడా మనము తెచ్చుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలామంది కొనిస్తామని అంటూ ఉంటారు అలాంటివన్నీ మనము తెచ్చుకోకూడదు అనమాట తెలియక చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు అలాగే పుట్టింటి నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి అస్సలు మీరు తెచ్చుకొని తెచ్చుకోకూడదు ఉప్పు కానీ చీపురు కానీ ఇప్పటికైనా ఎవరైనా తెచ్చుకుంటూ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మానుకోండి అలాగే గోమత చక్రాలు గురువింద గింజలు లక్ష్మి గవలు ముత్యాలు వీటన్నిటిని కూడా ఈరోజు మనం కొనుక్కోవచ్చు అలాగే ఇంకా రుద్రాక్షలు అనమాట ఆ రుద్రాక్షలు తెచ్చి కూడా మనం మందిరంలో పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే పిడికేడు ధనియాలు ధనియాలు కొనుక్కొని వచ్చి అంటే ఇంట్లో ఉన్నాయి కాదండి ఈ ధనియాలు అనేది మనము ఆ రోజు మనము షాప్ నుంచి తెచ్చుకోవాలి తెచ్చుకొని మీరు ఏం చేయాలంటే వాటిని పూజలో పెట్టి పూజించండి ధనత్రయదశి రోజు పూజించి ఆ తర్వాత వాటిని ఒక మట్టి మనం పూల మొక్కలు ఉంటాయి కదా కుండీలో వేసి వాటిని రోజు నీళ్ళు వేసామంటే మట్టి వేసి మొక్కలు అనేది వస్తుంది అలా వేస్తే చాలా మంచిదనమాట అలా చేస్తే మన డబ్బు కూడా అలా మనకు ఇంట్లోకి వస్తుందని ఒక నమ్మకం అలాగే తామర గింజలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు తామర పువ్వులు ఇలాంటివన్నీ కూడా మనము ఆ రోజు మనము ఇంటి కొనుక్కోవచ్చు అలాగే శంఖము ఇంకా గురువింద గింజలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైనవి అలాగే ఇవి ఎవరైతే నేను చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వస్తువైనా మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చుకున్నట్టయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది సంవత్సరం మొత్తం కూడా మీకు అంత మంచే జరుగుతుంది మొత్తం బాగుంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గవ్వలు ఇవన్నీ కొనుక్కోలేకపోతే కనీసం ఉప్పు తెచ్చుకోండి లేదంటే చీపురు తెచ్చుకోండి ఇంకా ఏంటంటే ధనియాలు దొరుకుతాయి ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు అన్నీ ఎక్కువ ఖరీదైనవి ఏమీ లేవండి అందుకే బంగారం వెండి రాగి కొనలేకపోతే ఇలాంటివి మీరు తెచ్చుకోవచ్చు మట్టి ప్రమిదలు తెచ్చుకోండి ప్రతిరోజు మనం దీపారాధనకు వాడుకోవచ్చు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే నెల రోజులు కూడా మనము దీపాల తర్వాత నుంచి రోజు మట్టి ప్రమిదలలో మనము దీపాలు అనేది వెలిగిస్తాం కార్తీక మాసంలో కాబట్టి ఈ వస్తువులలో ఏవైనా సరే మీకు మీరు కొనగలిగిన స్థోమత వాటిని బట్టి తెచ్చుకోండి అంతేకాని హెచ్చులకు పోయి అలాగే వాళ్ళు అవి కొన్నారు ఇవి కొన్నారని చెప్పేసి మీరు అలాంటి తెచ్చుకోకూడదు ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులతో మనం ఏవి కొనగలే స్థోమత మనకుందో అవే తెచ్చుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు అంత కాస్ట్ పెట్టుకున్నారు కదా మేము ఎందుకు కొనుక్కోలేము ఆ ఫీలింగ్ అనేది ఉండకూడదు అనమాట అందుకని చెప్పేసి మన దగ్గర ఎంత డబ్బు ఉంది మనం ఏమి కొనగలుగుతాం మన స్తోమత ఏంటని అర్థం చేసుకొని అవే తెచ్చుకోవాలి అంతేకాని వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని ఆలోచించకుండా మనం ఏమైతే కొనగలుగుతామో చేతనైతే బంగారు వెండి ఇవన్నీ కొనండి లేదంటే ఉప్పు చీపురు గవ్వలు మట్టి ప్రమదలు ఇలాంటివి తెచ్చుకోండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనవే అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు అంతేకాని అవి కొనాలి ఇవి కొనాలని అవసరమే లేదండి ఇదండి ఈ చిన్న వీడియో ధనత్రయోదశి రోజు ఏవి కొనుక్కోవాలి ఏవి ఇంటికి తెచ్చుకోవాలి ఎలాంటివి తెచ్చుకోవాలి అని చాలామంది అడిగారు వాళ్ళ డౌట్ అనేది ఇక్కడ నేను క్లియర్ చేశాను ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఈ కార్తీక మాసానికి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ వీడియోస్ చేయడానికి నేను రెడీ చేసి మీకు అప్లోడ్ అనేది చేస్తాను నేను చెప్పిన వాటిల్లో ఏమైనా దోషం కానీ తప్పులు కానీ ఉంటే మన్నించగలరు ఏమైనా మిస్టేక్ కానీ అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకోసారి అలాంటివి జరగకుండా చూసుకుంటాను అనమాట మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను